బయటిక. ఏపీలో అధికారుల అలసత్వం, గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దాంతో ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ నరకపు ప్రయాణానికి చెక్ పెడతామని కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం గుంతల రోడ్లపై దృష్టి పెట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు ఆర్ఎంబి అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే అధికారులు గుంతలు పూడ్చాల్సిన రోడ్లు, కొత్తగా వేయాల్సిన రోడ్లకు సంబంధించి అంచనాలు రూపొందించారు. మరోవైపు వర్షాలకు ఘోరంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఉప్పు తిప్పలు పెట్టింది. సిఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ కాకుండా కూడా చేస్తుందని ఆరోపణలున్నాయి. గుంతలు పూడ్చిన కాంట్రాక్టర్లకే 668 కోట్ల బకాయిలు ఉన్నట్టు తేలింది. ఇక రహదారి విస్తరణ పనులు చేసిన కాంట్రాక్టర్ల బాధలైతే వర్ణతాతీతం. వారికి ప్రభుత్వం 1791 కోట్ల పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గత ప్రభుత్వం అయితే రోడ్లకి సంబంధించి అలసత్వం వహించింది, ఇప్పుడున్న ప్రభుత్వం గుంతలు పూడ్చడానికి కూడా మరమ్మతులు చేస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా రోడ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిపోయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి రోడ్డు వేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితిపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో రోడ్లు లేకపోవడం మూలంగా వందలాది మంది చనిపోయిన సంఘటనలు అప్పట్లో ఏపీలో జరిగిన పరిస్థితి కనిపించింది. ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో గుంతలో పడి చనిపోయిన సంఘటన రెగ్యులర్ గా జరిగిపోయిన పరిస్థితి కనిపించింది. తాజాగా రోడ్ల విస్తరణ పనులు చేయడానికి దాదాపుగా 1790 కోట్ల రూపాయలు వివిధ కాంట్రాక్టర్లకి గత ప్రభుత్వం బకాయి పడింది. సిఎంఎస్ఎఫ్ లో అప్లోడ్ కాని బిల్లులు ఇంకా భారీగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. గత 5 సంవత్సరాల కాలంగా రోడ్లని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించి మరమ్మతులు వీటన్నిటినీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. అలాగే గతంలో గుంతలు పూడ్చడానికి దాదాపుగా 668 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారులు అప్పుడైతే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారి విస్తరణ పనులకు సంబంధించి చాలా చోట్ల కాంట్రాక్టర్లకు డబ్బులు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ పరిస్థితి చెప్పలేని రీతిలో వ్యవహరించింది. దాదాపుగా చూసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి 1790 కోట్ల రూపాయల పైగా కూడా నిధులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి కూడా రహదారుల మరమ్మతుకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు సంబంధించి అస్తవ్యస్తంగా ఉన్నాయి, గుంతలమయంగా ఉన్న పరిస్థితి కనిపించింది. 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే 1 కిలోమీటర్ పైగా కూడా రోడ్డు వేసిన దాఖలాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా వెంటనే మరమ్మతులు చేసి అవసరమైతే కొత్తగా రహదారులు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రహదారులన్నీ అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్ అండ్ భవనాల శాఖకు సంబంధించి కూడా సమీక్ష చేయబోతా ఉన్నారు. అలాగే ఎన్డీబి కింద ప్రాజెక్టు కింద కూడా ఎక్కడైతే పెండింగ్ లో ఉన్న రోడ్ల నిర్మాణాలన్నీ కూడా తక్షణమే పూర్తి చేసి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పి కూడా చంద్రబాబు సర్కార్ అయితే ఆలోచన చేస్తా ఉంది. మరి ఈ రోజు ఎక్కడెక్కడ రోడ్లకు సంబంధించి ప్రధానంగా మొదటి ప్రాధాన్యత ఇస్తారు, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే రోడ్లు పూర్తి స్థాయిలో పాడైపోయినాయో, ఎక్కడైతే రోడ్లు దెబ్బతినాయో వాటన్నిటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక సహా తన వద్దకు తీసుకురావాలని చెప్పి ఇప్పటికే సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.